अरे मोस्ट इंपॉर्टेंट विषय चपड़ मर्चिपोयाने अदि एवरिकि तेलुसना तेलियकपोयिना नीकु मात्रं खच्चितंगा तेलियालि एंदुकंटे नुव्वे चेयलेवु काबट्टि చెప్తా చెప్తా మరి అంత రొమాంటిక్గా చూడకు. ఇవాళ ఈ హోళీ సంబరాల్లో, ఈ ఆనంద సమయంలో, ఈ రంగురంగుల వేడుకల్లో ఒక పెను ప్రమాదం జరగబోతుంది. షాక్ అయ్యావు కదూ, ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ, థ్రిల్లింగ్గా ఉందా, ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుందా? అందరూ రంగురంగులు కలిపిన నీళ్లతో హోలీ ఆడతారు, కానీ నేను ఏజే కోసం కెమికల్ కలిపిన ఒక స్పెషల్ బెలూన్ తీసుకొచ్చాను. ఆ కెమికల్ బెలూని ఏజే మొహాన కొడితే ఆ కెమికల్ కళ్ళల్లో పడి కంటి చూపు పూర్తిగా శాశ్వతంగా పోతుంది. ఏజే పర్మనెంట్గా చూపు కోల్పోయి గుడ్డివాడిగా మిగిలిపోతాడు. ఇందులో ఇంకో ట్విస్ట్ ఉంది తెలుసా, అదంతా చేసింది బాను. ఏ నమ్మిస్తా, ఒక్క దెబ్బకి రెండు పెట్టలు. ఎలా ఉంది, అదిరిపోయింది కదూ. అదిరిపోయేది దేని గురించి? దేని గురించి ఏంటి? ఏర్పాట్ల గురించి. అదే హోలీ ఏర్పాట్లు అదిరిపోయాయని చెప్తున్నాను. సింధు కూడా వస్తుందా? అవును, ఎప్పుడు ఈ మంచం మీదే, ఈ నాలుగు గోడల మధ్య ఉంటుంది కదా. ఇలాంటి టైంలో అలా బయటికి తీసుకొస్తే ఒక చేంజ్లా ఉంటుంది, తనలో బెటర్మెంట్ వస్తుందేమోనని చిన్న ఆశ. నువ్వు వస్తావో రావో అనుకున్నాను. నువ్వు పిలిచాక రాకుండా ఎలా ఉంటాను? మనం కలిసి జరుపుకోబోయే మొదటి హోలీ హ్యాపీగా ఉంది. ఇప్పుడేముంది, ముందు ముందు ఇంకా చాలా ప్రైజులు సర్ప్రైజులు ఉన్నాయి. నిజంగానా? నువ్వే చూస్తావు కదా, పద నీకు.
వస్తుంది మీ అక్క మనల్ని విడదీయడానికి. పాపం సింధుని ఈ పరిస్థితిలో వదిలేసి నేను హోలీ ఎలా ఆడుతానంటున్నాడు బద్రి. సింధుని చూసుకోవడానికి అంజలి ఉంది, నువ్వెళ్ళు అంటే ఇతను అసలు నా మాట వినడం లేదు. ఎందుకు? అదేం లేదు, వెళ్తాను. అంజలి, నీకు సింధుని చూసుకోవడం కష్టంగా ఉంటే నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళి హోలీలో పార్టిసిపేట్ చేయి. సింధుని అంజలి చూసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. కాసేపు అయ్యాక అలసిపోయిన వాళ్ళు సింధుని చూసుకుంటారు, అప్పుడు అంజలి వచ్చి ఆడుతుంది. ముందు నువ్వు వెళ్ళు బద్రి. నీ ప్లాన్ నువ్వేసావు, నా ప్లాన్ నేను వేశాను. నువ్వు కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షిణాలు చేసి బాగా అలసిపోయావు కదా, వెళ్ళి ఎంజాయ్ చేయి. థ్యాంక్స్, నేను అదే అనుకుంటున్నాను. చూడు, చాలా రోజుల తర్వాత బయట ప్రపంచంలోకి వచ్చావు. ఇక్కడంతా ఎంత కోలాహలంగా ఉందో చూడు, అంతా రంగులమయంగా ఉంది. నీ కళ్ళకు ఎంత అందంగా కనిపిస్తూ ఉంటుంది. నీ బాధ మర్చిపోయి ఎంజాయ్ చేయి, నేను మళ్ళీ వస్తా. ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నారు. మనకి రంగు పోస్తే మనం ఒప్పుకున్నాం, ఏజే ఒప్పుకుంటారా? అయిపోయింది, బాను చెంప చెళ్ళ మనిపిస్తాడు ఏజే. We'll be right back.
నేను మార్నింగ్ నుంచి కలర్స్ మీద పడకుండా తప్పించుకుని తిరుగుతుంటే నువ్వు కలర్స్ మీద పోస్తావా? నీ వల్ల ఏది కాదు. అబ్బా, టైంకి బద్రి అడ్డొచ్చాడు. లేదంటే బాను ఏడుస్తూ చెంప పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేది. ఆగండత్తయ్య గారు, మీరు కోడల కన్నా చాలా ఫాస్ట్గా ఉన్నారు. కానీ ఈ లాభం, హోలీ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయను అన్న ఏజేని ఒకే ఒక్క మాటతో ఇక్కడికి తీసుకొచ్చేలా చేసింది. కానీ భాను ప్రయత్నం వేస్ట్. అదేంటి, ఏజే సంతోషంగా లేరు కదా? ఏజే సంతోషంగా లేకపోతే మాకు కూడా సంతోషంగానే ఉండదు. ఏజేని హ్యాపీగా ఉంచడం బాను వల్ల కాదక్కా, ఛాలెంజ్. నేను కూడా బెట్ కడతా, బాను వల్ల కాదు. ఆపండి. నా వల్ల కాదు అన్నారంటే నాకు మండుతుంది. ఏజే హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలో మీరే చెప్పండి. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఏజేకి రంగు పూసి ఈ సెలబ్రేషన్స్ లో ఎంజాయ్ చేసేటట్టు చెయ్యి. ఓ మై ప్రభాస్, ఇంత కదా. ఇక చూడండి, ఇవాళ హోలీలో ఎజెండా ఏజేకి రంగులు పూయడమే. ఇవాళ ఈ హోళీ సంబరాల్లో, ఈ ఆనంద సమయంలో ఒక పెను ప్రమాదం జరగబోతోంది. ఇవాళ ఏజే భాను మూతిపళ్ళు రాలగొట్టడం ఖాయం. రంగంటేనే అసహించుకునే ఏజేకి రంగు పూస్తుందా? అయిపోయింది భాను. భాను చేత ఇలాంటిది ఏదైనా చేయించాలంటే నీ వల్ల కాదు అంటే చాలు. చూడు చూడు, దగ్గరికి వెళ్తుంది. ఓ మై గాడ్, ఈ కలర్స్ చల్లగానే ఏజే ఈడ్చి కొట్టి వెళ్ళగొడతాడు. ఈ కెమికల్ బెలూన్స్ ఎలాగైనా బానుతో ఏజే మొహం మీద కొట్టిస్తే లైఫ్ లాంగ్ బానుని దగ్గరికి రానివ్వడం. ఆ బానుని నేనే అరెస్ట్ చేయొచ్చు. సారీ, నేను నిజంగా చూసుకోలేదు. నా కలర్స్ మొత్తం పోగొట్టావురా.
చూసుకుని పరిగెత్తి చావచ్చు కదా. కలర్స్ పోతే ఏముంది, అక్కడ కలర్స్ నింపిన బెలూన్స్ ఉన్నాయి, అవి తీసుకున్నాడు. దీంతో అయితే దూరం నుంచి కొట్టచ్చు. కళ్ళల్లో రంగులు పోసుకుని తిరుగుతున్నావా? చూసుకుని నడవచ్చుగా. ఎన్ని తిడితే ఏం లాభం? రంగులు తులిపేసుకున్నట్టు తులిపేసుకుంటావు. వెళ్ళు. ఇది నాకు దొరికింది నీయా. రే ఇయ్యే అది టివు. రే రే ఇవ్వరా. రే రే